కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ మరికొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ముంచుకొస్తుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే కరోనా పోకముందే మరో మహమ్మారి సిద్ధంగా ఉన్నదని WHO హెచ్చరికలు జారీ చేసింది. అది కూడా కరోనాలాగే చైనాలోని ఓ ల్యాబ్లో పుట్టిందని సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వర్చువల్ సెషన్లో భాగంగా ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని WHO పిలుపునిచ్చింది. ఈ విషయంలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ COVID-19 వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలకు అనుకూలంగా ఓ బలమైన ముసాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తుంది అని తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా బయటపడిందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ మహమ్మారి అదుపులోకి రాలేదు. ఇంతలోనే చైనాలోని గన్స్ ప్రావిన్స్ రాజధాని లాంజౌలో 6,000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా స్థానికంగా ఉన్న ఓ వ్యాక్సిన్ ప్లాంట్ నుంచే 7 క్రితం లీక్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో లాంజౌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని 55,725 మందికి పరీక్షలు చేశాం, వీరిలో 6,620 మందికి పాజిటివ్గా తేలిందని తెలిపారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఫ్లూలో కనిపించే లక్షణాలే అంటే దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటివి కనిపిస్తాయి. కలుషితమైన ఆహార పదార్థాలు, నీళ్లు తాగడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.